बीआरएस नेता गायकुडु राष्ट्र गिड्डंगुल कॉर्पोरेशन चेयरमैन साईचंद कन्नुमूशारु रात्रि कुटुंब सभ्युलतो कलिसि नागर कर्नूल जिल्लालोनि कारुकोंडलो फाम हाउस कु वेल्लारु साईचंद अक्कड तीव्र अस्वस्थतकु गुरय्यारु दींतो वेंटने साईचंद नु चिकित्स कोसम नागर कर्नूल लोनि आस्पत्रिकि तरलिंचारु అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ తరలించారు గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున సాయిచంద్ చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు సెప్టెంబర్ 20న వనపర్తి జిల్లాలోని అమరచింతలు జన్మించారు సాయిచంద్ పీజీ వరకు చదివిన ఆయన విద్యార్థి దశ నుంచే కళాకారుడు గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆటపాటలతో అందరిలో ఉద్యమ స్ఫూర్తిని నింపారు 2021లో ప్రభుత్వం సాయిచందుకు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించింది సాయిచంద్ మృతితో బీఆర్ఎస్ పార్టీలో విషాదం నెలకొంది సీఎం కేసీఆర్ మంత్రులు వివిధ పార్టీల నేతలు సాయిచంద్ మృతికి సంతాపం తెలిపారు ఎన్నో ఉద్యమ వేదికలపై తెలంగాణ స్ఫూర్తిని చాటి చెప్పారు సాయిచంద్ ఉద్యమ సమయంలో చర్చా వేదికల్లోనూ తన గలం వినిపించారు వందల సంఖ్యలో ధూమ్ధాంలు నిర్వహించారు సాయిచంద్ తెలంగాణ అమరుల త్యాగాలను కీర్తిస్తూ సాయిచంద్ పాడిన పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ సాయిచంద్ పాడిన పాట కన్నీళ్లు పెట్టిస్తోంది కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసి ఓ దేవదేవా తల్లిదండ్రుల బాధ నీవు ఎరుగవురా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో దేవదేవా తల్లిదండ్రుల బాధ నీవు ఎరుగవురా తెలిసూట చెట్టంత మా బిడ్డలా తెలిసూట చెట్టంత మా కొడుకుల తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా తెలంగాణలో అమరవీరులను కన్నా అమ్మ మనసేమిటు నీవు ఎరుగవురా నీరై నీ అడుగు పాదాలు కడిగినం ఒక్క పొత్తులు ఉంటూ ముడుపు చెల్లించినం దిక్కు నువ్వని మొక్కి ధీమాగా బ్రతికినం పువ్వులో పువ్వులై నీ పూజ చేసినం నీరై నీ అడుగు పాదాలు కడిగినం ఒక్క పొత్తులు ఊటు ముడుపు చెల్లించినం దిక్కు నువ్వని మొక్కి ధీమాగా బ్రతికినం మా కన్న బిడ్డపై ఈశ్వరా సతికి గణపతిని ఇచ్చావురా పార్వతికి గణపతిని ఇచ్చావురా
నీమతి ఏ మాయరా రాతివం మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటిరా తలురాసెవో దేవదేవ తల్లి మనసేమిటు నీవు ఎరుగవురా తెలంగాణలో అమర వీరులను కన్నా తల్లిదండ్రుల బాధ నీవు ఎరుగవురా తెలిసూట చెట్ట మా బిడ్డను తెలిసూట చెట్ట శ్రీకాంతును తెలిసూట సిరిపురము యాదయ్యను తెలిసూట కానిస్టేబుల్ కిష్టయ్యను తెలిసూట ఆడబిడ్డ సువర్ణను తెలిసూట పసిబిడ్డ మా శ్వేతను మా భూరా రమేషును భూక్యా నాయకును మా రాజమౌళిని మా శ్రీనివాసును మా వేణన్నను మా యాదన్నను మా నాగరాజును కరుణాకరును ఈ శాంతును మా సుమనన్నను మా శ్యామన్నను మా చెల్లి శ్వేతను మా కరుణాకరును మా సాంబ శివుడిని సాయి చంద్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు సాయితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. తెల్లవారుజామున ఆయన మరణ వార్త విని హుటాహుటిన గచ్చిబౌలి హాస్పిటల్కు చేరుకున్నారు. సాయి చంద్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. సాయి చంద్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు సాయితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. తెల్లవారుజామున ఆయన మరణ వార్త విని హుటాహుటిన గచ్చిబౌలి హాస్పిటల్కు చేరుకున్నారు. సాయి చంద్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. సాయి చంద్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు సాయితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. తెల్లవారుజామున ఆయన మరణ వార్త విని హుటాహుటిన గచ్చిబౌలి హాస్పిటల్కు చేరుకున్నారు. సాయి చంద్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.